హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజ్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఇది తోటకూర మంచి శుభ్రం చేసుకున్నానండి. బాగా నీళ్ళేసి కడిగి మళ్ళీ కట్ చేసుకున్నాను. కొంచెం నీళ్ళన్నీ పడిపోయేదాకా ఉంచేసి కట్ చేసి అప్పుడు ఇలా గిన్నెలకు వేసుకున్నాను. వర్షాకాలం కదండి, ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి, ఏదైనా తినబుద్ధి అవుతుంది కదా మనకి. అందుకని ఈజీగా అవ్వడానికి ఒక పకోడి చేస్తున్నాను. తోటకూర పకోడి చాలా బాగుంటుంది, అది ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఓకేనా? మనం కడిగి కట్ చేసుకున్న తోటకూర, దీంట్లోకి మనం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసేయండి, పచ్చి ఆయిలే. తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి, కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు. ఇంకా కొత్తిమీర అవన్నీ ఏమి ఇయ్యను, ఒక్క కరివేపాకు వేస్తాను. తర్వాత పచ్చిమిరపకాయలండి, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను. మనం చేసేది కొంచెమే కాబట్టి 4 సరిపోతాయి. మళ్ళీ కారం కూడా వేస్తాను నేను, కొంచెం కారం అండి, కొంచెం ఉప్పు, అంటే సరిపడినంత ఉప్పు. ఇది గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, ఇలైచీలు, దాల్చిన చెక్క అదనమాట. ధనియాలు వేయించుకొని ఇవన్నీ వేసి పొడి కొట్టి రెడీ పెట్టుకుంటాను ఇంట్లో, అదే వేస్తున్నాను. కొంచెం జీలకర్ర ఇవి వేసేసుకున్నాం. వేసేసుకొని వీటిని మంచి కలపాలండి, ముందు మొత్తం కలవాలి. చూడండి, మంచి కలిసింది. ఇలా కొంచెం బాగా ఇట్లా పిసికినట్టుగా కలుపుకోండి. ఉప్పు కారాలన్నీ ఆకుకంత పడుతుంది. ఈ తోటకూరది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి మనం ఇప్పుడు కావలసినంత శనగపిండి వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ బియ్యం పిండి, కొంచెం కరకరలాడడానికి. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇట్లా వేస్తే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీన్ని మామూలుగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కదండి, చల్లగా వర్షం పడుతుంటే ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. మళ్ళీ మధ్యాహ్నం అన్నంలోకి కూడా ఏమన్నా నంచుకోవడానికి కావాలంటారు. అస్తమానం ఆమ్లెట్లు, తర్వాత ఇవి వడియాలు, అవి వాటికంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఇంకా పడుతుందండి శనగపిండి, కొంచెం గట్టిగా కావాలన్నమాట. ఇలా పోసి శనగపిండి వేసుకుంటూ మీరు కలపండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం మనం 1-2 చుక్కలు నీళ్ళు వేసి, అంతే అండి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం పిండి గట్టిగానే ఉండాలి, కాకపోతే మన చేతిదంతా కొంచెం నీళ్ళ చుక్కేస్తే ఈజీగా విడిపోతుందని ఇలా చేసుకోవాలి. మీరు ఉప్పు కారాలు చూసుకోండి, టేస్ట్ సరిపోద్దా లేదా. నేను ఎక్కువ చేయట్లేదండి, ఒక ఈజీగా ఒక 4 తినొచ్చు ఇవి, అలా చేస్తున్నాను. అయిపోయిందండి కలపడం. ఇప్పుడు మనం నూనె పెట్టుకొని ఈ పకోడీలాగా వేసుకుందాము. చూడండి, నేను స్టవ్ వెలిగించాను, నూనె పెట్టుకున్నాను, నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందామా. నూనె కూడా చూడండి, కొంచెమే చూశాను, చక్కగా వేగుతుంది. మంట మామూలుగా పెట్టుకోండి, బాగా పెద్దగా పెట్టుకుంటే తొందరగా ఇది ఎర్రగైపోతాయి. చాలా బాగుంటాయండి ఇవి, ఈ ఆకుకూర కాబట్టి మనకు మంచిదే, హెల్దీ ఫుడ్డే. చాలా మంది పకోడీలు అంటే ఉల్లిపాయతోటి అలా చేస్తారు, ఖాళీ తోటకూరతో చేస్తే చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకు ఇందులో కరివేపాకు కూడా ఉండదు కదా, ఆ టేస్ట్ కూడా వస్తుంది. ఇలా అంతా పిచ్చి పిచ్చిగా వేసేయండి, అంతే. పకోడీలు అంటే పిచ్చి పిచ్చిగానే ఉంటాయి, సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. ఓకేనా? అవి మంచిగా వేగాలండి. ముందు వేయగానే గంట పెట్టకండి, 1-2 నిమిషాల తర్వాత అది గట్టిగా అవుతాయి కదా, అప్పుడు కొంచెం ఇలా ఉల్టా వేసుకోండి. వేసుకుంటే అవి మనకి విచ్చుకుపోకుండా బాగా వస్తాయి అన్నమాట. వేయగానే గంట పెడితే ఎంత ముద్దలు ముద్దలు అయిపోతాయి. అలా ఇది మీడియం మంట పెట్టుకోండి, మీడియం మంట పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఎర్రక రావాలి, గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట, అప్పుడే సూపర్గా ఉంటాయి. చూడండి, నెమ్మదిగా మీడియంలో పెట్టాను మంట, మంచిగా వేగినాయి. ఇలా రావాలండి, ఇలా వస్తే మీకు మంచిగా వేగినట్టుగా ఉంటాయి, ప్లస్ అవి మంచిగా కరకరలాడతాయి. ఇలాగే తీసుకోండి అన్ని, చూసారా? అంతే, మళ్ళీ ఇంకొక వాయేస్తాను. మళ్ళీ ఇంకొకటి వేసుకుందామండి. చూడండి, ఇవి కూడా అయిపోయినాయి, మనకు 2వ వాయి కూడా అయిపోయిందని నేను తీసుకున్నాను. బాగా కూడా ఎర్ర చేసుకోకండి, టేస్ట్ మారుతాయి. ఈ రంగు వస్తే చాలా బాగుంటాయి, నెమ్మదిగా గాలుతాయి కాబట్టి లోపల కంటే మంచిగా గాలుతాయండి. మనది తోటకూర పకోడీలు రెడీ అయిపోయినాయి, నేను డిష్ అవుట్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా?